నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అండి. ఎల్లుండి సోమవారం నాడు, శ్రావణ సోమవారం, రెండవ సోమవారం, అలాగే దామోదర ద్వాదశిగా పిలువబడేటటువంటి ద్వాదశి వస్తోంది. అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎలా వినియోగించుకోవచ్చారో చెప్తారండి. దామోదరుడు అంటే విష్ణుమూర్తి అనమా. విష్ణుమూర్తికి ఏంటంటే దామోదరుడు అంటే దామం అంటే మామూలుగా ఈ పద్మం ఉంటుంది కదా, మామూలుగా ఈ బురదలోంచి పద్మం వచ్చింది కదా, ఈ పద్మానికి సంబంధించి ఉదరం అంటే కడుపులో అంటే మనకి ఈయన రంగనాథ స్వామి లాగా ఇలా పడుకుని ఉంటారు చూడండి, ప్రశాంతంగా పడుకుని ఉంటే మీకు అక్కడ ఏం రాస్తారంటే త్రివేంద్రంలో కూడా ఆ బొడ్డులోంచి ఇలా తామరతూడు వస్తుంది, మృణాలని అంటారు దాన్ని, తామరతూడిని. దాంట్లోంచి ఆ పద్మంలో బ్రహ్మగారు ఉంటారు. దామోదర్ అంటే బొడ్డులోంచి పుష్పంలోకి వచ్చి అలా ఉన్నవాడు అంటే దామోదర్ అంటే ఏంటంటే దామం అంటే ఏంటంటే తాడు అని కూడా అంటారు. ఈ తాడు అనేది ఏంటంటే మనకి ఈ అష్టభుజుల్లో ఒకదానికి ఇప్పుడు వినాయకుడికి ఎలా ఉంటుందో అలా ఉండేది ఉంటుంది. రెండోది ఏంటంటే కృష్ణావతారంలో పూర్తి అంటే ఇప్పుడు దశావతారాల్లో పూర్తి భగవత్ అవతారంగా చెప్పింది కృష్ణావతారం. ఈ కృష్ణావతారంలో ఏంటంటే మీలాంటి అమ్మ కృష్ణుడికి శుభ్రంగా చక్కగా వాడికి అల్లరి చేస్తున్నాడని చెప్పేసి కట్టేస్తుంది. కట్టేస్తే అది కూడా ఈవిడ కట్టాలని కాదు, అక్కడ రెండు వృక్షాల రూపంలో పాపం వాళ్ళు శాపంతో ఉంటారు కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం అమ్మకి మనసులో అలా కలిగించి ఆవిడ చేత కట్టించుకుని అలా దొర్లుకుంటూ వెళ్ళి ఆ రోడ్డుతో పాటు ఆ వృక్షాలని మోక్షం కలిగిస్తాడు వాళ్ళిద్దరికి. కనుక ఏంటంటే ఈ రెండు రూపంగా ఈ దామోదరం అనే దానికి ఒకటేమో తాడు అనేది, ఒకటేమో ఈ దశమ స్కందంలోని ఈ వృత్తాంతం కూడా చెప్తూ ఉంటారు చెప్తారు. ఏంటంటే మొత్తం ఈ భాగవతంలో వచ్చేది ఏంటంటే దశమ స్కందంలోనే మొత్తం కృష్ణ వృత్తాంతం ఉంటుంది. మొత్తం కృష్ణ లీలలన్నీ దశమ స్కందంలోనే ఉంటాయి. ముందంతా ధర్మశాస్త్రాలు ఐదు ఆరు స్కందాలు కానీ ఏకాదశంలో రకరకాల 24 గురువులు ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు కృష్ణ వృత్తాంతం అంతా లీలామృతం అంతా కూడా దశమ స్కందంలోనే టోటల్ గా ఆయన ఎప్పుడు చూసినా అదే తన్మయత్వంగా వస్తుంది ఆనందం కీరింతలో. మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ జనరేషన్ కనుక సినిమాకులు చూడటం అటు అవుతారు మనకి ఆ కృష్ణతత్వం కానీ భాగవతం కానీ ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు విన్నా సరే ఒక రకమైన తాదాత్మత డెఫినెట్లీ కలుగుతుంది. ఆయన ఏంటంటే ఆ ప్రేమ తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది, అందుకని ఆయన దామోదరుడు అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశి తర్వాత మనకి ఏకాదశంలో ఉపవాసం చేస్తాం కదా, ఈ ఉపవాసం చేసింది ద్వాదశి వ్రతం అని చెప్పేసి ఇది ఆహారాన్ని తీసుకోవడం ద్వాదశిలో చేస్తారు. చేసి అది ఉదయాన్నే అది ఆహారం తీసుకుని తర్వాత ఆ రోజంతా మళ్ళీ ఉండి మళ్ళీ సూర్యాస్తమయం దాకా చేసుకుని చేసేది ద్వాదశి. అంటే ఏంటంటే మనకి రేపు వచ్చే ఏకాదశి కూడా ఏంటంటే పుత్రత ఏకాదశి అంటారు. ఈ పుత్రత ఏకాదశిలో ఏంటంటే పుత్రుడు ఉన్నవాళ్ళు కానీ పుత్రుడు కావాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైతే పుత్రకామేష్టి యాజ్ఞం అని చేశారు కదా పూర్వం, ఈ పుత్రకామేష్టి యాగం లాగా చేయటం కోసం ఇది గ్రహంలో ఏమన్నా వీడికి అనుకూలంగా ఉందా లేదంటే మనకి పంచమ స్థానం అంటారు. టెలిస్కోప్లో చూసినప్పుడు అంటే పంచమ స్థానంలో పుత్రస్థానం ఉంటారు. అది ఎంటీగా ఉందా లేకపోతే ఏంటంటే మేల్ గ్రహాలుంటే పురుషుడు పుడతాడని, ఫిమేల్ గ్రహాలుంటే స్త్రీ పుడుతుందని, లేకపోతే ఆ పంచమ స్థానం మీద గురువు దృష్టి ఉందా లేదా, పంచమాధిపతి గురువుగా ఉన్నా, ఇట్లా ఏంటంటే అవి దానికి సంబంధించింది చూసుకుంటూ మనం పుత్ర ఏకాదశి చేస్తాము. అందుకని పుత్ర ఏకాదశి రోజు ఏంటంటే మనం పుత్రుడు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాడు వృద్ధిలోకి రావాలని చెప్పి వాడిని కూర్చోబెట్టుకుని పక్కన మన సత్యనారాయణ సంవ్రతానికి భర్తను ఎట్లా కూర్చోబెట్టుకుంటాము, వినాయక చవితికి పిల్లల్ని ఎలా కూర్చోబెట్టుకుంటాము, అలాగే వాడిని కూర్చోబెట్టుకుని వాడి చేత పూజ చేయించి వాడికి చక్కగా ఆశీర్వచన పూర్వకంగా బట్టలు అవి వాడికి అందించి వాడిని బ్లెస్ చేసి వాడు వృద్ధిలోకి రావాలి. పుత్రుడు డెవలప్ కావడం కోసం అంటే లౌకికమైన ధార్మికమైన ఇందులో ఏం లేదు, అది పుత్రుడు డెవలప్ కావడం కోసం పుత్రుడు ఏకాదశిలో చేస్తారు. పుత్రుడు లేని వాళ్ళు స్వామివారికి ఏకాదశి వ్రతం చేసుకుని అది కూడా పుత్రుడు కావాలని కోరుకుంటాడు, స్వామివారు అనుగ్రహిస్తే కాందేమి లేదు. దీని తర్వాత వచ్చేది ద్వాదశి రోజు ఏంటంటే ఆ నియమాలనే పాటిస్తూ ద్వాదశి రోజు ఈ దామోదరుడికి విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. అందులో శ్రావణ మాసం కదా, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం, అందుకు తిరుపతి వెంకటేశ్వర ఉన్నారని కూడా శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తిది, అందుకని విష్ణుమూర్తికి ప్రీతిపార్థమైంది ద్వాదశి అంటారు.
కనుక ఏంటంటే ఈ దామోదర ద్వారా దామోదరుడి రూపంలో ఆయనకి ఏంటంటే వాసుదేవ ప్రద్యుమ్న అనుడద్ద అంటాం కదా, ఈ దామోదర 24 నామాల్లో వస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే 24 నామాలు చాలా మంది ఏమనుకుంటారంటే 24 నామాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి అందరికీ అతీతమైనటువంటి నారాయణకి సంబంధించినవి. అంటే ఏంటంటే శివుడు పూజ చేసేవాళ్ళు కూడా శివాయ స్వాహ అని రుద్రాయ స్వాహ అనరు, కేశవ నారాయణ మాధవ. అలాగే అమ్మవారి స్తోత్రం చేసేవాళ్ళు కూడా ఇవే చేస్తారు. అంటే ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పైన ఉన్న ఎవరైతే పరమాత్మ ఉన్నారో ఆయనకి సంబంధించింది విశ్వ సహస్రనామం. అందుకని విశ్వ సహస్రనామం కూడా బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని కేవలం బ్రహ్మ గురించి చెబుతారు. శర్వశర్వ శివస్థానరు ఇవన్నీ శివనామాలు, విష్ణునామాలు కాదు. కానీ అందులో చెప్తారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, విష్ణుమూర్తి విశ్వం విష్ణు వషత్కార అని విష్ణు అంటే ముగ్గురికి సంబంధించింది. అట్లాగే మంత్రపుష్పం కానీ పురుష సూక్తం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీమన్నారాయణకి సంబంధించిన, అంటే వీళ్ళందరికీ పైన ఉన్న అతీతమైన వాడు. కనుక ఏంటంటే ఇది అలాగే ఏంటంటే 24 నామాల్లో కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క షేప్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే 8 భుజాలతో ఉంటారు వీళ్ళందరూ. 20 నామాలకి వేరు వేరు రూపాల్లో వేరు వేరు ఆయుధాలతో వేరు వేరు స్ట్రక్చర్ లో ఉండదని డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. 24 నామాలని కూడా ఇప్పుడు ఈ దామోదర ద్వాదశి నాడు చెప్పుకుంటాం. అందులో ఒకటి దామోదర అన్నాడు. అప్పుడు ఏంటంటే 24 ఏ షేప్ అయితే ఉందో ఆయన్ని ఆ రూపాన్ని అక్కడ పెట్టి అష్టభుజుడిగా ఉన్న ఆయన్ని ఆయన పెట్టి పూజ చేస్తాం అనమాట. అది అందుకని ఏంటంటే అది దామోదర ద్వాదశి అయింది. ఈ దామోదర ద్వాదశి చేయడంలో విష్ణు ప్రీతికరంగా ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ ఏకాదశులు మనకి 12 నెలల్లో కూడా వచ్చే రెండు ఏకాదశులు 24 ఏకాదశులకు కూడా ఏకాదశి పూర్తిగా ఉపవసించి కనుక చేసుకుంటే అది నెంబర్ 1. ఇంకా ఆరోగ్యానికి తీరుగుండదు. ఇంకా ఆరోగ్యం ఏంటి, మనకి అన్ని కూడా అన్ని కలిసి వస్తాయి. ఏకాదశి వ్రతం అనేది చాలా ప్రశస్తమైంది. అసలు కొంతమంది అయితే ఏంటంటే కొంచెం ఈ వైష్ణవులు వీళ్ళు అయితే అంటే ఏకాదశి రోజు అసలు ఏమీ తీసుకోకూడదు, ఎవరికి ఏకాదశి లాగా కంప్లీట్ ఉంటారు. ఏకాదశి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన దాకా కనుక అది కనుక మీరు ఎవరు చేసినా సరే ఏకాదశి వ్రతం చేసి ఎవరు చేసినా బ్రహ్మాండంగా వస్తుంది. ఆడవాళ్ళకి మధ్యలో మరి ఒకవేళ అడ్డు వచ్చింది, ఒక ఏకాదశి పోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అది ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు. మనకి ప్రతిసారి చెప్పేది అంటే ఎగ్జెంప్షన్స్ మీన్స్ ఎవరికయ్యా అంటే, ఇప్పుడు మన శ్రావణ శుక్రవారం ఉంది, శ్రావణ శుక్రవారం ఆ పౌర్ణమి ముందు చేయమని చెప్పారు. అప్పుడు నిజంగా మనకి మీరు చెప్పినట్టుగా ఇబ్బంది రోజులు వచ్చినాయి, అది ఎగ్జెంప్షన్. నాకు ఏదో బయటికి సినిమాకి వెళ్ళాలో లేకపోతే మా ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళతో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఈ రోజు కాదనేది అది ఎగ్జెంప్షన్ కాదు. అంటే కొంతమంది యూట్యూబ్ లో కూడా ఏం చెప్తున్నారంటే ఇవి ఆ రోజు చేయకపోతే మీకు ఇబ్బంది వస్తుంది, ఆ రోజే నవ్వుతూ ఉంటుంది, మిగతా రోజుల్లో కోపంగా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు కోపంగా ఉండదు, స్వామివారు ఎప్పుడు కోపంగా ఉండరు. కాకపోతే ఎగ్జెంప్షన్ ఏంటంటే నీకు నిజంగా అనారోగ్యం వచ్చింది లేకపోతే ఇబ్బంది రోజులు వచ్చినాయి, ఇటువంటివి ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఆ శుక్రవారం చేసుకోవాలి, నెక్స్ట్ శుక్రవారం చేసుకుంటాము. నిజంగా వాళ్ళకి ఇంక ఏ వ్రతాల పూజలు మనకి కనుక బ్రాహ్మణు కనుక రెండు పూట్ల సంధ్యావందనం సక్రమంగా చేసుకుంటే వాళ్ళకి ఇంక ఏ హోమాలతో జపాలతో వేడితో బ్రహ్మాండకి వృద్ధిలోకి వస్తాడు. హైగ్రీవం చేసుకున్న వాడికి విద్య ఎలా వస్తుందో చక్కగా ఈ ద్వాదశి ఏకాదశి చేసిన వాళ్ళు వెంటనే ద్వాదశి చేసుకుని దామోదర రూపంలో ఆయన్ని కొలుచుకుని మనకి శ్రీరామునికి శ్రీరాముడి రూపంలో, కృష్ణుడి కృష్ణుడి రూపంలో వచ్చినాయి. ఈ దామోదర రూపంలో ఆయన బ్రహ్మకమల నుంచి ఇలా సృష్టి వచ్చింది కదా, దీంట్లో ఇలా చేశారు కదా అని ఆ రూపాన్ని తలుచుకొని ఆ రూపానికి పూజ చేయటంలో వైష్ణవ సాంప్రదాయంలో దామోదర ద్వాదశి చాలా ప్రశస్తమైనది. దీంట్లోనే మీకు అనుకోకుండా అన్ని వరక్షిరాతము పుత్రద ఏకాదశి అన్ని వచ్చేసి అన్ని భగవంత సంకల్పం మీ అందరికీ ప్రేక్షకులకి చెప్పాలన్న ఉద్దేశంతో స్వామి చెప్పారు. సమయం తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా. అయితే ఆ ద్వాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం అవ్వచ్చు, ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినప్పటికీ ఆ దామోదరుడిని కొలవటానికి మాత్రం ఎటువంటి విష్ణు సహస్రనామంలో కూడా మనకి 108 అని చెప్పేటప్పుడు అంటే 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉన్నాయి కదా, ఈ ప్రకారంగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క నక్షత్ర పాదం చెప్పడం జరిగింది. ఈ నక్షత్ర ఆ నక్షత్రం వాళ్ళు ఆ పాదం వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ విష్ణు సహస్రనామానికి ముందు పూర్వపీఠకి అయిపోయిన తర్వాత ఆ శ్లోకం 3 సార్లు చదువుకుని విష్ణు సహస్రనామంతో చదివి చివరిలో మళ్ళీ ఉత్తరపీఠకి ముందు ఒక 3 సార్లు చదువుకుంటే కూడా ఆ నక్షత్ర దోషానికి పోయి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే అది పర్సనలైజ్ అవుతుంది, అంటే ఏ నక్షత్ర ఏ పాదం వాళ్ళకి అది చేసుకోవచ్చు అని ఇప్పుడు విశ్వం విష్ణు షట్కారం మొదలవుతుంది. అది ఫస్ట్ అశ్వినితో మొదలవుతుంది పాదం అని ఇప్పుడు ఏదో మధ్యలో ఏదో నక్షత్రం అనుకుందాం, భగవాన్ భగ ఆనంది అనే నక్షత్రం వాళ్ళు ఏదో నక్షత్రం వాళ్ళు ఫస్ట్ ఆ లైన్ ఫస్ట్ చదువుకుని తర్వాత విశ్వం విష్ణు షట్కారం స్టార్ట్ చేయాలి. పూర్వపీఠం అయిపోగానే
అంటే క్షీరోధన్వత్ర దేశ అక్కడి నుంచి అయిపోయాక వాళ్ళ నక్షత్రం యొక్క పాదం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని ఒక మూడు సార్లు చదువుకుని తర్వాత విషశాస్త్రనామం అంతా చదివేసి తర్వాత మళ్ళీ వాళ్ళ నక్షత్ర పాదానికి సంబంధించిన శ్లోకం ఏదో అది మూడు సార్లు చదువుకుని తర్వాత ఉత్తరపీఠిక ఫలశ్రుతి చదువుకుంటే ఎగ్జాక్ట్లీ అంటే వనమాలి అయిపోయిన తర్వాత మళ్ళీ మీ నక్షత్రాన్ని మళ్ళీ చదువుకోవాలి మూడు వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి సౌభాగ్యానికి కానీ వృద్ధిలోకి కానీ అది కారణం అవుతుంది. విషశాస్త్రం మోక్షకారకం అవుతుంది. ఇదేంటంటే ఐహికానికి ఉపయోగపడుతుంది ఇలా కలిపి చేయడం వల్ల. బాగుందండి, చాలా బాగా చెప్పారు. అయితే మాకు నక్షత్రాలు తెలియవండి, మాకు అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి ఏంటంటే యాక్చువల్గా పూర్వం ఈ నక్షత్ర పాదానికి ఈ పేరు పెట్టుకోవాలని చెప్పారు కదా, అది ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఆ నక్షత్రంలో పుట్టినవాడు ఆ పేరు పెట్టుకోవాలని కాదు, వీళ్ళకి ఇలా తెలియని వాళ్ళు గుర్తులేని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఈ వ్యావహారికలు మనం వాస్తు చూసేటప్పుడు కూడా వ్యావహారిక నామే చూస్తాం పెట్టిన నామం కంటే. జన్మనామం నక్షత్రనామం ఏ గణంలోకి వస్తారు, తాగడమా డాగడమా ఏ పక్కన వస్తారు, ఏ దిక్కుని వాకిలి బాగుంటుందని చెప్తాం కదా. అలాగేంటంటే వీళ్ళు గనక జన్మ నక్షత్రం తెలియకపోతే ఏంటంటే ఇప్పుడు వ్యావహారిక నామంలో రెగ్యులర్గా ఏ పేరు పిలుస్తున్నారో అందులో ముందు అక్షత్రం చూసుకుని ఈ టేబుల్లో పంచాంగంలో గంట పంచాంగంలో ఉన్న టేబుల్లో చూస్తే దానిగా భావించి మనం చేసుకుంటే అది నష్టజాతక పద్ధతి లాగా అదొక రెమెడీ, ఆప్షనల్ ఆప్షనల్. కానీ తెలియదు, అవన్నీ ఏమీ తెలియదు అండి. ఒకవేళ పేరు కూడా కొంతమందికి పేర్లు కూడా రకరకాలుగా ఉంటాయి. పేరు పెట్టినప్పుడు ఒకటండి, ఆధార్ కార్డు లో ఒకటండి, పిలిచేది ఒకటండి, ఇట్లా రకరకాలు ఉంటాయి పాప. అప్పుడు ఇంకా ఈ భగవత్ స్తోత్రానికి మనకి అదేంటంటే వ్యావహారికం మనకి కావాల్సిన వరకు చేసుకోవడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సంతోషం.